బెంగాల్, కేరళ, తమిళనాడు ఈ మూడు కూడా బీజేపీకి కొరకరాని కొయ్యలు. ఇప్పుడు తమిళనాడులో అయితే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అది ఇవాళకి వాళ్ళ మార్పు రాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఆ మార్పుకు సంబంధించినటువంటి ప్రయత్నం అయితే ఆరంభించింది. తెలంగాణలో ఒక మార్పు జరిగింది, ఆంధ్రాలో మార్పు ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి గతంలో కొన్నిసార్లు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కిపోయి, అయితే అన్నిటికంటే సైద్ధాంతిక అటాక్ జరుగుతున్నటువంటి మాత్రం కేరళ బెంగాల్లో. అక్కడ మొన్నటిదాకా కమ్యూనిస్టులే అటు మమత హింస తట్టుకోలేక బీజేపీతో కలిస్తే ఇవాళ వాళ్ళని మళ్ళీ కలుపుకు వెళ్తోంది మమత. తద్వారా మళ్ళీ సైద్ధాంతిక గ్యాప్ని క్రియేట్ చేస్తోంది. కేరళలో ఆల్రెడీ కమ్యూనిస్టులు వర్సెస్ ఆర్ఎస్ఎస్ ఉంది. ఈ రెండు చోట్ల ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీతో పాటు. ఆర్ఎస్ఎస్ని అడ్డం పెట్టుకుని లేదా ఆర్ఎస్ఎస్ని ముందు పెట్టి అని చెప్పాలి. కేరళలో దాదాపు 700 కొత్త శాఖల్ని ఏర్పాటు చేస్తూ ఉండటం ఒక ఎత్తు అయితే, బెంగాల్లో కేరళలో వచ్చేటప్పటికి దాదాపుగా మొన్ననే ఇక్కడేం పవర్ని వాడింది సంజిత్. మొన్న ఎవరైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్త మర్డర్ జరిగిందో ఆ సంఘటనకి సంబంధించి కేంద్రం క్వశ్చన్ వేసినటువంటి నేపథ్యంలో తాజాగా 3 నిందితులను అరెస్ట్ చేశారు. మొన్న బహిరంగంగా భార్య ఎదుటే కత్తిపోట్లతో దారుణంగా హతమార్చినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి నేపథ్యంలో పట్టించుకోనట్టు వ్యవహరించినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ప్రారంభించి, కాకపోతే అక్కడ కామన్గా జరుగుతున్నటువంటి వ్యవహారం కాపాడుకురావటం అది ఎలా ఉంటుందనేది చూడాల్సింది ఇక్కడ.